श्रीमती रोजा आर्के, ఈ బిల్లు గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఎందుకంటే ఇది ఒక చారిత్రాత్మకమైన బిల్లు అని చెప్పుకోవచ్చు. ఆకాశంలో సగం అవనిలో సగమని అనేక సందర్భాల్లో అనేక మంది చెప్పటమే జరిగింది, కానీ అవకాశాల్లో సగం ఇచ్చింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారని గంటాపదంగా నేను చెప్పగలను అధ్యక్ష. మహిళలకి అవకాశాలు ఇస్తే రాణించగలరన్న నమ్మకంతో ఈరోజు మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బిల్లును తీసుకొచ్చారు. మరి ఈ బిల్లు ఈరోజు టీవీలు చూస్తున్న 2.5 కోట్ల మహిళలందరూ కూడా సంతోషపడే విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వం అని ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిరూపిస్తున్నారు అధ్యక్ష. ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదు అధ్యక్ష. అది మహిళలకి నామినేటెడ్ పోస్టుల్లో 50% కానివ్వండి, అలాగే మహిళలకి కాంట్రాక్ట్ వర్క్స్లో 50% కానివ్వండి, లేదా నవరత్నాల్లో మేజర్ పోర్షన్ మహిళలకే ఆయన అండగా ఉన్న విషయం మనం చూస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష మా నాయకుడికి 2 ఆడపిల్లలు ఉన్నారు అధ్యక్ష. అందులో పెద్దమ్మాయి ఈరోజు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో సీటు సంపాదించి చదువుతున్నారు అధ్యక్ష. అది ఎంత ప్రతిష్టాత్మకమైన కాలేజు, ఎలాంటి స్టూడెంట్స్ అక్కడ చదువుతారనేది మన అందరికీ కూడా తెలుసు అధ్యక్ష. ఈ దేశంలోనే అతి తక్కువ మందికి దక్కే సీటుని జగనన్న కూతురు దక్కించుకొని ఆయన ప్రతిష్టని పెంచింది అధ్యక్ష. మహిళలకి అవకాశం ఇస్తే ఎలా రాణిస్తారో ఆయన ఇంట్లో ఆయన పెద్ద కూతురే నిరూపించారు. అది ఆయన ఆదర్శంగా తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడపిల్లని తన బిడ్డలాగా, తన చెల్లిలాగా, తన అక్కలాగా, తన తల్లిలాగా గౌరవిస్తూ అన్నిట్లో సమాన అవకాశాలు ఇవ్వాలని ఆయన నిర్ణయం తీసుకోవటం ఆయనకి పాదాభివందనం చేస్తున్నాను అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఈ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలతో సహా మొత్తం మహిళలందరికీ నామినేటెడ్ పదవుల్లోనూ, నామినేషన్ వర్కుల్లోనూ 50% పదవులు, పనులు కేటాయించేలాగా బిల్లులు ఈరోజు ప్రవేశపెట్టడం చూస్తుంటే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయని అందరూ అనుకుంటున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఒక పెద్ద ఆయన ఇక్కడ ఉన్నాడు, ఇప్పుడు లేరు. 40 years industry నా అనుభవంతో లేదు ముఖ్యమంత్రి గారి వయసు అంటారు, కానీ 40 years ఇండస్ట్రీ అన్న ఆ పెద్ద మనిషికి ఇలాంటి మంచి మంచి ఆలోచనలు ఎందుకు రాలేదని నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. దానికి అనుభవం అవసరం లేదు అధ్యక్ష, మనసు ఉండాలి. ఆ మనసున్న నాయకుడు మా నాయకుడు, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయినందుకు మేమంతా గర్వపడుతున్నాం అధ్యక్ష. మనం చాలా సంవత్సరాల నుంచి పార్లమెంట్లో మహిళా బిల్లు కోసం వింటూనే ఉన్నాం. అది ఈ రోజుకి పార్లమెంట్ గడప దాటి బయటికి చట్టంగా రాలేకపోతుంది అధ్యక్ష. కానీ మొట్టమొదటి శాసనసభలోనే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలు అడగకుండానే, మహిళా సంఘాలు ధర్నాలు చేయకుండానే, ఆందోళనలు చేయకుండానే ఈరోజు మహిళల కోసం చారిత్రాత్మకమైన బిల్లుల్ని తీసుకొచ్చి ఒక సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఎస్సీలో ఎవరైనా పుడతారా? గిరిజనులకు అసలు తెలివితేటలు ఉన్నాయా? బీసీలకి తోకలు కత్తిరించేస్తామని మాట్లాడే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రులను చూసాం, కానీ ఈరోజు గిరిజన మహిళని డిప్యూటీ సీఎం చేసి ఈరోజు వాళ్ళకి కూడా బుర్ర ఉంది, వాళ్ళకి కూడా అవకాశం ఇస్తే రాణిస్తారని గౌరవించి ఒక గిరిజన ఆడబిడ్డని డిప్యూటీ సీఎం చేశారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లుతుంది అధ్యక్ష. అలాగే ఒక దళిత మహిళని హోంమంత్రిని చేసిన ఏకైక ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారే రికార్డులోకి ఎక్కుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అంతేకాకుండా బీసీల అభివృద్ధి కోసం శాశ్వత బీసీ కమిషన్ని మరి ఈరోజు తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా అభివృద్ధిలోకి రావాలని ఆయన ఆకాంక్షిస్తున్నందుకు ప్రతిరూపంగా బిల్లు కూడా రావటం అనేది అందరూ హర్షిస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఓట్ల కోసం బీసీల్ని ఎస్సీల్ని ఎస్టీల్ని వాడుకున్న ప్రభుత్వాలను చూసాం. కానీ అధికారంలోకి వచ్చాక వాళ్ళని మరిచిపోయి ఏ విధంగా తమ కులాలకు అనుకూలంగా ముందుకు వెళ్ళిన ప్రభుత్వాలను చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడానికి ముందు ఏ స్టాండ్ అయితే తీసుకున్నారో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే స్టాండ్ని బలపరుస్తూ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ క్యాబినెట్లో ఏ విధంగా సముచిత స్థానాన్ని కల్పించారో కూడా మనం కళ్ళారా చూసాం. అలాగే ఈరోజు అన్ని రకాల ఉద్యోగ అవకాశాల్లో కానీ నామినేటెడ్ వర్క్స్లో కానీ నామినేటెడ్ పోస్ట్లో కూడా అందరికీ కూడా సముచిత స్థానాన్ని కల్పిస్తున్నారు. అంటే చిన్న వయసులోనే దేవుడు ఆయనకు ఎంత పెద్ద మనసు ఇచ్చారో అది చూసి మేమందరం కూడా సంతోషిస్తున్నాం అధ్యక్ష. ఇక మరో అడుగు ముందుకేసి ఈరోజు నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకి 50% అని ఇప్పుడే బిల్లు ఇంట్రడ్యూస్ చేశారు. దాంట్లో ఫస్ట్ మహిళగా నేను ఏపీఐఐసి చైర్మన్గా మరి నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నమ్మకంగా పదవి ఇచ్చినందుకు చాలా సంతోషిస్తూ నాతోనే ఈ మహిళలకి నామినేటెడ్ పోస్టులో 50% అనేది స్టార్ట్ అవుతుందని కూడా నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ నాకు ఈ పదవి ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా పనిచేస్తానని కూడా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఈరోజు ఆడవాళ్ళని ఓటర్లుగా చూసే గత ప్రభుత్వాన్ని మనం చూసాం అధ్యక్ష. ఎన్నికలు వస్తే మాత్రం ఆడపడుచులు అంటూ గౌరవిస్తూ ఎన్నికలైన తర్వాత కారు షెడ్డులో ఉండాలి ఆడది వంటింట్లో ఉండాలి అని మాట్లాడిన ఒక పెద్ద మనిషిని మనం చూసాం. అలాగే కోడలు మగపిల్లాన్ని కంటే అత్త సంతోషించదా అన్న ఒక మాజీ ముఖ్యమంత్రిని చూసాం. అలాంటి వాళ్ళు ఆడవాళ్ళకి ఏ విధమైన గౌరవం ఇస్తారు, ఏ విధమైన సముచిత స్థానాన్ని కల్పిస్తారు, ఏ విధమైన రక్షణను కల్పిస్తారో ఒకసారి మనం ఆలోచించాలా అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు ఏవైతే ఇచ్చారో ఇచ్చిన హామీల్ని కూడా నెరవేర్చకుండా కనీసం మహిళలకు ఏ విధమైన మహిళా సాధికారత వైపు అడుగులు వేయకుండా ఈరోజు అసెంబ్లీలో ఈ విధంగా వాళ్ళు గొడవ చేస్తుంటే చింత చచ్చినా పులుపు చావలేదనిపిస్తుంది అధ్యక్ష. అధికారం పోయినా అబద్ధాలు చెప్పడం మాత్రం మానలేదు అధ్యక్ష. ఎంత సిగ్గుచేటంటే అధ్యక్ష డ్వాక్రా మహిళలకి వడ్డీ లేని రుణాల కోసం 1,788 కోట్లు కేటాయించామని చెప్తే ఆ పెద్ద మనిషి ట్వీట్ చేస్తాడు అధ్యక్ష ఇదంతా మోసం. ఈ డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని మోసం చేశారంటూ ట్వీట్ చేస్తారు అధ్యక్ష. అధ్యక్ష డ్వాక్రా రుణమాఫీ అధికారంలోకి రాగానే 14,200 కోట్లు పూర్తిగా మాఫీ చేస్తామని మాఫీ చేయకుండా వాళ్ళని అప్పుల ఊబిలోకి తోసేసి వాళ్ళని బ్లాక్ లిస్ట్లోకి తోసేసి వాళ్ళని కోట్లు మెట్లు ఎక్కి వాళ్ళ ఆత్మగౌరవాన్ని చంపుకునే విధంగా చేసి ఈరోజు వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష అది మోసం అంటూ. అధ్యక్ష 2016 ఆగస్టు నుంచి 2019 మార్చి వరకు 3,037 కోట్ల సున్నా వడ్డీ రుణాలు నిధులను కూడా చెల్లించకుండా డ్వాక్రా మహిళల్ని మోసం చేసింది ఎవరు అధ్యక్ష? సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదా నేను అడుగుతున్నాను అధ్యక్ష. అంతేకాకుండా క్లియర్గా 2019 ఏప్రిల్ 11 నాటికి ఈ రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలన్నిటి పేరు మీద ఉన్న అప్పు 27,168 కోట్ల అధ్యక్ష. ఆ మొత్తం అమౌంట్ని వచ్చే ఏడాది నుంచి 4 వాయిదాల్లో రీఎంబర్స్మెంట్ చేస్తామని మా నాయకుడు ప్రకటించాడు అధ్యక్ష. అది నాయకుడి లక్షణం, నాయకుడి మాట అంటే అధ్యక్ష. అంతేగాని వీళ్ళు ఇచ్చారు మాట రుణమాఫీ చేస్తామని తొలి సంతకం చేశారు అధ్యక్ష. కానీ తొలి సంతకాన్ని కూడా అమలు చేయలేని చేతగాని దద్దమ్మ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు అధ్యక్ష. అలాగే మీరు చూస్తే అధ్యక్ష ఈరోజు పొద్దున ఒక పేపర్ పట్టుకొని కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టు ఎలా మాట్లాడారో మీరు గమనించారు అధ్యక్ష. సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా చెప్పారు గతంలో అనుకున్న వాటికి పాదయాత్రలో చాలామంది చాలా రకాలుగా మాట్లాడిన వాటిని అన్నింటినీ కూడా బేరేజ్ వేసుకొని ఫైనల్గా మేనిఫెస్టోలో ఏం చేయబోతున్నాం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి 45 సంవత్సరాలకే మనం 4 విడతలుగా 75000 రూపాయల్ని వాళ్ళకి సహాయం చేయాలి. ఎందుకంటే ఆయన పాదయాత్ర చేసేటప్పుడు అనేక మంది కూలీలు అనేక మంది పేద మహిళల్ని ఆయన కలిశారు అధ్యక్ష. వాళ్ళకి ఆరోగ్యం బాగలేకపోతే వాళ్ళు కాదు వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలు కూడా పస్తులు ఉండాల్సి వస్తుందన్న బాధతో ఆయన చెలించిపోయి ఆ యొక్క వైఎస్ఆర్ చేయూత అనే పథకాన్ని తీసుకొస్తే అధ్యక్ష దాన్ని కూడా ఈరోజు ఏదో పేపర్ తీసుకొచ్చి అది మోసం దాని మీద డిస్కషన్ ఇవ్వాలని దాని మీద వాకౌట్ అనేసి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. మేనిఫెస్టో అనేది మా పార్టీకి భగవద్గీత లాంటిది, బైబిల్ లాంటిది, ఖురాన్ లాంటిది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడమే కాకుండా ప్రతి ఒక్క ఆఫీసర్ని ప్రతి ఒక్క ఎమ్మెల్యేని దానిని దగ్గర పెట్టుకొని దాన్ని అనుగుణంగా మనం అడుగులు వేయాలని క్లియర్ కట్గా చెప్పారు. దానికి అనుగుణంగానే ముందుకు వెళ్తుంటే కూడా ఈరోజు వాళ్ళు మాట్లాడిన తీరు చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలు అసహించుకుంటున్నారన్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఓకే అధ్యక్ష. అలాగే అధ్యక్ష మహిళల విషయంలో మీరు చూస్తే అధ్యక్ష ఇంకొకటి అమ్మఒడి అనేది అధ్యక్ష నిజంగానే అధ్యక్ష ఇలాంటి ఆలోచన ఆ కుటుంబాలకే వస్తుందేమో అధ్యక్ష. గతంలో మీరు చూస్తే రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చి ఏ విధంగా పేదరికాన్ని సమూలంగా నాశనం చేయాలంటే విద్యతోనే కుదురుతుందని ఆ రోజు నిర్ణయం తీసుకున్నారో ఆయన బిడ్డగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాథమిక విద్య నుంచే దాన్ని మార్పు తెస్తే ఈ బాల కార్మిక వ్యవస్థ అనేది సమూలంగా నాశనం అవుతుంది. ఏ ఒక్క తల్లి కూడా తన బిడ్డని చదివించలేదు అన్న బాధ లేకుండా హ్యాపీగా ఉండాలని ప్రతి తల్లికి సంవత్సరానికి 15000 మరి ఆవిడ అకౌంట్లో వేయాలని ఆయన ఏదైతే చెప్పడం జరిగిందో అధ్యక్ష అది కూడా ఆయన ఖచ్చితంగా జనవరి మరి అది వేయబోతున్నారన్న విషయం కూడా తెలుసుకొని దానికి కూడా ఏ విధంగా అవాకులు చవాకులు మాట్లాడుతున్నారో మీరు గమనిస్తున్నారు అధ్యక్ష. మహాత్మా గాంధీ గారు గ్రామ స్వరాజ్యం కోసం తప్పించారు అధ్యక్ష, కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దానిని నిజం చేసి చూపిస్తున్నారు అధ్యక్ష. ఈరోజు గ్రామాలలో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే గ్రామ వాలంటీర్ని కూడా సెలెక్ట్ చేసి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి సమస్య వారి దగ్గరికే వెళ్ళి తీర్చాలి అన్న ఉద్దేశంతో ఆయన ముందుకు వెళ్తున్నారు అధ్యక్ష. దానికోసం గ్రామ సచివాలయాలకి 700 కోట్లు కూడా కేటాయించడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల ఒకవైపు ప్రజలకి సేవలు అందించడమే కాకుండా యువతకి కూడా సొంత గ్రామాల్లోనే ఉపాధి కూడా దొరుకుతుంది అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష దాదాపుగా 2,68,000కు పైగా వాలంటీర్లను నియమించబోతుంటే అందులో 50% మహిళలకి రావడం అనేది నిజంగా చాలా సంతోషించాల్సిన విషయం అధ్యక్ష. మాటల్లోనే కాదు చేతల్లో కూడా చూపించే ముఖ్యమంత్రిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముందుకు రావటమే కాకుండా గ్రామ సెక్రటేరియట్లో కూడా 1,60,000 ఉద్యోగాలు ఉన్నాయి అధ్యక్ష. వాటిలో కూడా మరి మహిళలకి ఆయన ఇస్తున్న ప్రోత్సాహం చూస్తుంటే ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వం అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు అధ్యక్ష. అండ్ అధ్యక్ష అంతేకాకుండా ఈరోజు 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చి ఇళ్ళు కూడా కట్టించి అవి కూడా మహిళల పేరు మీదే ఇస్తాను అని చెప్పడం చూస్తుంటే మహిళల మీద ఆయనకున్న గౌరవం అర్థమవుతుంది అధ్యక్ష. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు కూడా విజయమ్మ గారి అధ్యక్ష. ఒక మహిళ తన తల్లిని ఎంత గౌరవిస్తారో, తన చెల్లిని ఎంత గౌరవిస్తారో, తన బిడ్డల్ని ఎంత గౌరవిస్తారో ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలందరినీ కూడా అంత గౌరవిస్తూ రక్తం పంచుకు పుట్టకపోయినా రాఖీ కట్టకపోయినా నేనున్నాను, నేను విన్నాను, నేను చేస్తాను అని చెప్పిన మాటకి కట్టుబడి ఈరోజు మహిళలకి అండగా ఆయన తీసుకొస్తున్న బడ్జెట్ కానీ బిల్లులు కానీ చూస్తుంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక మహిళా అధ్యక్షురాలుగా ఒక మహిళా ఎమ్మెల్యేగా చాలా గర్వపడుతున్నాను అధ్యక్ష. నిజంగా ఈరోజు ఇన్ని గొప్ప బిల్లులన్నీ కూడా రావటం వాటి గురించి డిస్కస్ చేసే అవకాశం వచ్చి కూడా వాటిని వినియోగించుకోకుండా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయిన ప్రతిపక్షాలకి ఇక భవిష్యత్తులో ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వకుండా బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ మరి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరి తరఫున మహిళలకు ఇంత గౌరవాన్ని ఇచ్చి అన్ని రకాలుగా మరి అవకాశాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంత్రి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.